17 లో 2017 లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ ఆరు ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత దానికి మా ఎల్బి నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వ్యవహారం చేశారు. ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం, దాని గురించి కూడా చెప్తాను. అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ, దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా, పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము. దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్, ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ప్రభుత్వం, వారికి నేను చెప్తా ఉన్నాను. ముందుగా మీరు గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి. నాగోల్ ప్రాంతంలో, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసాం. మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను. అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారులేస్తే దుమ్మెస్తి పోస్తారో, ఏ కాళేశ్వరాన్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు తెల్లారులేస్తే దాని మీద పెడబొబ్బలు పెడుతూ ఏడుపులు ఏడుస్తూ తెల్లారులేస్తే కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అంటూ గావుకేకలు పెడతారో, ఇవాళ ఏ కాళేశ్వరం అయితే మళ్ళీ మీరు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తేవాలనుకుంటున్నారో, అదే కాళేశ్వరం నీళ్ళని గండిపేటకు జోడించే క్రమంలో 1100 కోట్ల రూపాయలతో మేము అలొకేషన్ కూడా చేశాము. May 18, 2023 క్యాబినెట్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాం, క్యాబినెట్ కూడా తీర్మానించింది 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ఏదైతే కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్ ఉందో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మనం గండిపేటలో కలపాలనే ఒక ఆలోచన చేసి 18 మే 2023 అంటే మా ప్రభుత్వం దిగిపోయే 6-7 నెలల ముందు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే మేము ఒక 5 పనులు చేసాం. 1, ఎస్టీపీలు 100% ఎస్టీపీలు, దాని గురించి కూడా నేను చెప్తాను. భారతదేశంలో కాదు, మొత్తం సౌత్ ఏషియాలో, సారీ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళి, ఇది మేము చేసిన కొంత ల్యాండ్స్కేపింగ్, ఇది మీరు చూసినట్టయితే అక్కడ ఉప్పల్లో మనం కట్టిన శిల్పారామం, ఉప్పల్ బగాయత్లోనే శిల్పారామం కట్టాము. దాని చుట్టూతా ల్యాండ్స్కేపింగ్ కానీ, మూసీ తీరంలో చేసిన బ్యూటిఫికేషను, కట్టిన ఓపెన్ ఎయిర్ జిమ్సు, వాక్వేసు, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది 5 కిలోమీటర్లు మేము చేశాము, 57.5 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు చేశాము. కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు, ఒక్కరిని కూడా మెడల్ బట్టి బయటికి తోసి ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఇప్పుడే నేను చెప్పాను మీకు, హైదరాబాద్ యొక్క రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2000 MLD. MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD. మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మొత్తం కలిపి 730 సబ్జెక్టు కరెక్షన్, ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసి పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి. ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి. ముందు చేయాల్సిన పని చేయాలి, తర్వాత ఇల్లు గులగొట్టాలి, తర్వాత ఇంకో పని చేయాలి, తర్వాత ఆ పని చేయాలి. అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో, అది కుక్కట్పల్లి నాలా కావచ్చు, బుల్కాపూర్ నాలా కావచ్చు, మురికి నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, వాటిపైన ఒక 31 STPలు కట్టాలి. దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము. ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను. మొన్ననే మేము కుక్కట్పల్లిలో చూసి వచ్చాము, ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది. రేపు పొద్దున 9:30-9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLD ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాం, ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దాదాపు 31 STPలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన వాటిని కూడా కొన్నింటిని మేమే ప్రారంభించాం. కోకాపేటలో ఆనాడు జులై 1, 2023 అక్కడ సబితాయింద్రారెడ్డి గారు, నేను, అదేవిధంగా మా కేపీ వివేక్ గారు, ఇంకా అప్పటి మేయర్ గారు, వీరందరూ కూడా కలిసి ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో, నాచారంలో, ఉప్పల్లో వారు కూడా వెళ్ళి ఎస్టీపీలు కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేశారు. మొత్తంగా ఈ 31 STPలు పూర్తయితే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 31 STPలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్ళు పోతాయి. దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఈ 31 STPలు పూర్తయితే కిందికి
భువనగిరి కానీ మునుగోడు కానీ నకిరేకల్ కానీ తుంగతుర్తి కానీ సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల టీడీపీ వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మూసీని మురికికూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో ఈ ఎస్టీపీలన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఎందుకంటే అన్నీ కూడా 90% పూర్తి అయిపోయినాయి చేసుకుంటే ట్రీటెడ్ వాటర్ రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను ఫతేనగర్లో మొన్న మేము చూసాము రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం నాగోల్లో ట్రీటెడ్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం సో ఈ గావు కేకలు పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి పరిజ్ఞానం పెంచుకోండి అజ్ఞానాన్ని ప్రదర్శ ఈ ఎస్టీపీలు పూర్తయితే ఆటోమేటిక్గానే మూసీలో మీకు స్వచ్ఛమైన నీరు వస్తాయి ఇందాక నేను చెప్పినట్టు 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే మీకు స్వచ్ఛమైన ఉపరితల నీరు సర్ఫేస్ వాటర్ మీకు పూర్తి స్థాయిలో శుద్ధమైన నీరు ట్రీటెడ్ వాటరే కాకుండా సివరేజ్ వాటరే కాకుండా పూర్తి స్థాయి గోదావరి స్వచ్ఛమైన జలాలు మీ నల్లగొండ పొలాలకు వెళ్తాయి దానికి కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టి స్కాములు చేయాల్సిన అవసరం దోపిడీ చేయాల్సిన అవసరం లేదనే మాట నల్లగొండ రైతు బిడ్డలందరికీ నల్లగొండ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గవర్నమెంట్లోనే ఆనాడు కోకాపేటలో కట్టిన 15 MLD ప్లాంట్ను కూడా ఆనాడు మేమే పోయి ఇనాగరేట్ చేశాము ఈ పాటికి మా గవర్నమెంటే ఉంటే 100% ఆ ప్లాంట్స్ కూడా పూర్తయ్యేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆగింది మేము తీసుకున్న మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనికి మూసీకి ఏం సంబంధం అంటే నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా కొన్ని కొన్ని చోట్ల ఆ కాలనీలు మునిగిపోవడాలు ఇళ్లలోకి నీళ్ళు రావడం గతంలో మనం అక్టోబర్ 2020 వర్షం బాగా పడ్డప్పుడు మనం చూసినాం అందుకే ఒక 60 ప్రాజెక్ట్ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 985 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఆనాడు 2020 వరదల తర్వాత ఎస్ఎన్డీపీ ఫేజ్ 1 తీసుకున్నాం తీసుకున్న తర్వాత 60లో దాదాపుగా అన్నీ కూడా కంప్లీట్ మేము చేశాం దానివల్లనే ఇవాళ హైదరాబాద్లో నీళ్లు నిలిచి ఉండే పరిస్థితి లేదు కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ మెజారిటీ ఏరియాస్లో ఈరోజు నీళ్లు నిల్వ ఉండడం లేదు అంటే నిన్ననే ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి ఆయన కూడా చెప్పారు గత ప్రభుత్వం తీసుకున్న ఎస్ఎన్డీపీ వల్ల ఇవాళ హైదరాబాద్లో నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం లేదు మంచి జరిగింది ఫలితం వచ్చింది హైదరాబాద్కి అంటూ ఆయన చెప్పారు మేము చాలా అంబీషియస్ టార్గెట్ పెట్టుకున్నాం ఎస్ఎన్డీపీ ఫేజ్ 2 కూడా తీసుకోవాలి ఒక 5000 కోట్లతో అనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రతిపాదించాము దాన్ని మరి ఈ ఎస్ఎన్డీపీ ఫేజ్ 2ని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పే గవర్నమెంటు దాన్ని కూడా రద్దు చేసింది ఒక్క నిమిషంలో నేను మీకు ఎస్ఎన్డీపీ ఒక వీడియో చూపెడతాను ఎస్ఎన్డీపీ వల్ల ఏం లాభం జరిగిందని ఆ వీడియో దయచేసి మీరు చూడండి మురికి నీరు ఉత్పత్తి అవుతాం మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3,866 కోట్ల రూపాయలు 1-2 కాదు 3,866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2000 MLD మురికి నీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినాం ఎస్ఎన్డీపీ ప్లే చేయండి ప్లే చేయ లేకపోతే లెట్స్ గో బ్యాక్ టు ద ప్రెజెంటేషన్ కదా ప్రెజెంటేషన్కి వెళ్ళి